నెల్లూరు జిల్లా కలిగిరిలోని పొగాకు వేలాం కేంద్రం వద్ద పొగాకు గిట్టుబాటు లేదని రైతులు నిరసన తెలియజేశారు. దీంతో రైతులు వేలాం కేంద్రానికి తాళాలు వేసి ప్రధాన రహదారిపై బయటపడ్డారు. సందర్భంగా రైతులు మాట్లాడుతూ పొగాకు పంటకు సరైన గిట్టుబాటు ధర లేదని, గిట్టుబాటు ధర కల్పిస్తేనే అధికారులు వేలాం జరపాలని వారు వేలాం కేంద్రానికి తాళాలు వేశారు. ఎన్నో వ్యయ ప్రయాసంకాలు కోర్చి పంటలు పండిస్తే కంపెనీల ప్రతినిధులు ఇష్టం వచ్చినట్లుగా కొనుగోలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డు సూపరింటెండెంట్ చంద్రశేఖర్ రైతులకు నచ్చ చెప్పడంతో వారు నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. నేను అడిగేది ప్లాట్ఫామ్ ఎక్కడ కొనుక్కోవచ్చు.